ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మీద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేస్తున్న ఈ దాడిని బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ముఖ్యమంత్రి 2014లో కుట్రపూరితంగా సమగ్ర కుటుంబ సర్వే చేసి భూములు ఎన్నున్నాయో తెలుసుకున్నాడు, ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో తెలుసుకున్నాడు, అసైన్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడు. తెలుసుకొని 2017లో ఈ రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొచ్చిండు. 2018లో పట్టాదారు పాస్బుక్ల నుంచి మరి కాస్తు కాలం తీసేసిండు. అదేవిధంగా 2019-20 సంవత్సరంలో విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిండు. విఆర్ఓలను జీతం ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం చేయకుండా చేసిండు. విఆర్ఏలకు పూర్తిగా హామీలు ఇచ్చి హామీలు నెరవేరకుండా చేసిండు. ఇప్పుడు లేటెస్ట్ గా విఆర్ఓ వ్యవస్థను విఆర్ఓలందరినీ కూడా మరి అన్ని డిపార్ట్మెంట్లో రూల్స్ కు వ్యతిరేకంగా అడ్జస్ట్ చేస్తున్నాడు, వాళ్ళను అటెండర్ గా చేస్తున్నాడు, వాళ్ళని వాచ్మెన్ గా చేస్తున్నాడు, ఇంకెన్నో పోస్టులలో వాళ్ళను చిన్న చిన్న పోస్టులలో పెడుతున్నాడు. ఆ డిపార్ట్మెంట్లలో అడ్జస్ట్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఎంప్లాయీస్ కు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ రోజు విఆర్ వ్యవస్థ రద్దయిన వల్ల ప్రభుత్వ భూములన్నీ కూడా కేసీఆర్ ఆయన కుటుంబం ఆయన అనుయాయులు వీళ్ళందరూ కూడా మరి వాటిని హస్తగతం చేసుకున్నారు. తెలంగాణ ప్రజల విలువైన ఆస్తి, 1300 మంది త్యాగాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణలో ఉండే ప్రజల ఆస్తి ఈ రోజు ఒక కుటుంబం పరమయ్యే ప్రమాదం ఉన్నది. అందుకొరకే తెలంగాణ మొత్తం కూడా ఈ విఆర్ఓల మీద రెవెన్యూ వ్యవస్థ మీద జరుగుతున్న దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కేసీఆర్ తన దగ్గర ఉండే పత్రికలతోని రెవెన్యూ వ్యవస్థ మీద ప్రతిరోజు కూడా బుడత జల్లే కార్యక్రమం చేసి చివరికి విజయారెడ్డి అనే ఒక తహసీల్దార్ను ఒక దుర్మార్గుడు పెట్రోల్ బస్ కాల పెడితే దాని మీద మనం అందరం కూడా సానుభూతి కూడా తెలపలేనంత స్థితికి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులను తీసుకొచ్చిండు. అందుకొరకు ఈ కుట్రను గమనించి తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.